ఎండాకాలం రాకముందే కామారెడ్డి జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రం ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిక్కనూరు మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. నెల కొల చూస్తున్నాము, ఇవాళ బిందెడు కూడా రాలేదు. మరి మున్నళ్ళు పోల్ వేసుకొని